ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది. మా చెల్లెమ్మ అయితే మొత్తం రికార్డ్ చేస్తా ఉంది, మొత్తం మీటింగ్ అంతా రికార్డ్ చేస్తుంది అక్కడ కూర్చొని నిలబడుకొని. ఇలాంటి వాళ్ళు ఫోటో కావాలంటే సెల్ఫీలు తీసుకుంటున్నారు. అదే మరిగా అనేక విధాలుగా బెనిఫిట్స్ వచ్చాయి. టెక్నాలజీ ఏ లెవెల్కి వెళ్ళిందంటే, మీ ఊర్లో ఎక్కడన్నా దోమ ఉంది అంటే ఆ దోమను చూసి ఆ దోమపైనే మందు కొట్టి చంపే పరిస్థితికి వస్తూ ఉంది, నివారించే పరిస్థితికి వస్తూ ఉంది. ఈరోజు మీ పొలంలో ఏదైనా పొలంలో పంట ఉంటే పంటకు తెగులు వచ్చిందా లేదా మీకు తెలియకపోతే ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆ పంట ఫోటో తీసి పెడితే తెగులుందో లేదు చెప్తుంది. తెగులుందని చెప్తే పొలమంతా మందు కొట్టకుండా ఎక్కడ తెగులుందో అక్కడనే డ్రోన్ పంపిస్తే అక్కడనే మందు కొట్టి దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి వస్తుంది. అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు మనం తినే పంట ఎరువుల పంట లేకపోతే క్రిమి సంహారక మందులు వేసి అదంతా కూడా మనం తింటున్నాం, అంటే మెడిసిన్స్ అన్ని మన కడుపులోకి పోతున్నాయి. ఇలాంటి కానీ వస్తే ఇప్పటికే మీరు చూస్తున్నారు, నేను ప్రకృతి సేద్యం కోసం ముందుకు పోయాను. 1,200,000 ఎకరాల్లో ఈరోజు ప్రకృతి సేద్యం జరుగుతూ ఉంది. ఈ 5 ఏళ్లలో 20 లక్షల మంది రైతులు 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఇక్కడ నేను ఒకటే ఆలోచిస్తున్నా, తక్కువ ఖర్చు కావాలి వ్యవసాయానికి, పెట్టుబడి తగ్గించాలి, ఆదాయాన్ని పెంచాలి, ఆదాయం ఎక్కువ వచ్చే పంటలకు మీరు వెళ్ళాలి. ఇలాంటి వినూత్నమైన ఆలోచనలు ఈ గ్రామ సభలో చేస్తే మీ ఆదాయం పెరుగుతుంది, తద్వారా మీ జీవితాలు బాగుంటాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.